తాళ్రే మండలం కోరంగి శివారు హోప్ ఐలాండ్ నందు త్రాగునీరు సమస్య పరిష్కారం నిమిత్తం శుక్రవారం అక్కడికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి వెళ్లిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ కోరంగి గ్రామ పంచాయతీ నిధులతో అక్కడ రెండు బావులను తవ్వి పైప్లైన్ల ద్వారా ఆర్వో ప్లాంట్కి కనెక్ట్ చేయడం జరిగింది. తాళ్రే మండలం కోరంగి శివారు హోప్ ఐలాండ్ నందు త్రాగునీరు సమస్య పరిష్కారం నిమిత్తం శుక్రవారం అక్కడికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి వెళ్లిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ కోరంగి గ్రామ పంచాయతీ నిధులతో అక్కడ రెండు బావులను తవ్వి పైప్లైన్ల ద్వారా ఆర్వో ప్లాంట్కి కనెక్ట్ చేయడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇమ్మీడియట్గా రెండు బావులు తగ్గించాలనే ఆలోచన చేయడం. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి డ్రింక్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం. సో ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఇక్కడ వాళ్ళకి వాటర్ విధంగా లభించే విధంగా మరి రేపు ఎల్లుండిలో లంచ్ అయిపోద్ది. సో దాన్ని ఆ విధంగా ప్రజలకు ఇక్కడ న్యాయం చేయడానికి మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తుందంటే ఇక్కడ హోప్ ఐలాండ్లో ఇంటి 90 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది సముద్రం మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ పూర్తిగా దృష్టి పెట్టడం అనేది కష్టం అవుతుంది. సో అందుకని ఈరోజు ప్రత్యేకమైన వచ్చి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా అంటే ఇక్కడ సోలార్ సిస్టమ్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అంటే పగటాలు సూర్యరశ్మి ఏదైతే ఉందో దాని ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది. దాన్ని రాత్రిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా వీళ్ళు ఒక సమస్య చెప్పారు, సరిపోవట్లేదన్న ఉద్దేశం. అది ఆల్రెడీ మన జిల్లా స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. సో దాన్ని కూడా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మన నియోజకవర్గ శాసన సభ్యులు పన్నెండు ఎంపీ కుమార్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మేము కూడా ఒకసారి పరిశీలన చేసి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు మరి పంచాయతీ నిధుల నుంచి మరి వాటిని చేయించడం హృదయపూర్వకంగా ఆయన సర్పంచ్ మంగేశ్వరం గారిని మరి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మన నాగరాజు గారు కానివ్వండి, రత్నకుమార్ గారు, అదే వైస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా వారంగి వార్డు మెంబర్స్ గారు ఉన్న వాళ్ళని కూడా మరి హోప్ ఐలాండ్ మీద ఫోకస్ పెట్టుకుని కూడా మరి జయ గారు, మన మాతృరావు గారు. సో డ్రింకింగ్ వాటర్ మీద పూర్తిగా మన మనలో బాగా దృష్టి పెడుతున్నటువంటి మంచి అధికారి, ఆయన ఇక్కడ కూడా దృష్టి పెట్టి ఈ యొక్క వర్క్ అనేది ఈరోజు కంప్లీట్ అవ్వదు, రేపు కంప్లీట్ అవ్వదు. సో మార్నింగు మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు.